నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కానీ కాలువలకు విడుదల చేయకపోవడంతో వరద వృధాగా దిగువకు పెడుతోంది మరోవైపు కొన్ని రోజులకు పైగా వానలు లేకపోవడంతో వేసిన పంటలకు నీరందడం లేదు భూగర్భ జలాలు సైతం ఆశించిన స్థాయిలో లేక పంటల్ని కాపాడేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు జోగులాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ ఎత్తిపోదల పథకం ద్వారా నీటి విడుదల ఎప్పుడని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు నదిలో నీళ్లున్నప్పుడే ఎత్తిపోసుకుంటే ఆయకట్టు కింద పంటలు పండించే రైతులకు ఉపయోగం కానీ జోగులాంబ గద్వాల జిల్లాలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం విషయంలో అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది తుంగభద్ర నదిలో కావలసినంత వరద ఉన్నా అధికారులు మాత్రం ఇప్పటి వరకు నీళ్లు విడుదల చేయలేదు దీంతో తుమ్మిళ్ల కింద పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు సకాలంలో నీరందడం లేదు పత్తి మిరప ఉల్లి తదితర పంటలకు ఇప్పటికే ఒకటి రెండు తడులు అందాల్సి ఉంది వేసిన పంటలను కాపాడుకుందామన్నా వర్షాలు సరిగా లేవు భూగర్భ జలమట్టాలు సైతం ఆశించినంతగా లేవు రాజోలీ బండా డైవర్షన్ స్కీమ్ చివరి ఆయకట్టు వరకు నీళ్లందడం లేదన్న ఉద్దేశంతోనే తుమ్మిల్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు దీని ద్వారా నీళ్లు ఎత్తిపోస్తే ఇరవై మూడవ డిస్ట్రిబ్యూటరీ అలంపూర్ నియోజకవర్గంలో యాభై ఐదు వేల ఎకరాల విస్తీర్ణంలో సాగునీరు అందించవచ్చు వానాకాలం పంటలు ప్రారంభమైన రెండు నెలలు గడుస్తున్నా సాగునీటి జాడలేదు మరోవైపు తుంగభద్రకు వచ్చిన వరద వృధాగా దిగువకు వెళ్లిపోతోంది దీంతో వేసిన పంటల్ని కాపాడేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు పత్తి మిరప మక్కజొన్న వేసినాం ఇప్పుడు నార పోసుకుందామంటే కూడా నీళ్ళు ఉన్న తగ్గు పొలాలు కూడా నా నీళ్ళు లేవు నీళ్ళ చుక్కలేదు వర్షం పోయి కూడా ఇరవై రోజులు అవుతుంది ఇంతకీ ఏం లేదు మాకు తుమ్మిలో ఉంది కానీ నీళ్ళు లేదు నీళ్ళు లేని పరిస్థితి ఒక్క అధిక ఒక్క అధికారు కూడా కాళ్ళ పొడత తిరగల వచ్చి మీకు రైతులకు నీళ్ళు ఇస్తామని చెప్తలేరు అవతల తుంగభద్రా నది నిండగా పారుతా ఉంది ఇతల కృష్ణానది నిండగా పారుతా ఉంది కానీ మా నడిగడ్డకి ఆర్డీఎస్ వాటర్ రావడం లేదు మా పొలాలన్నీ రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అధికారులు తుమ్మిళ్ల లిఫ్ట్ ఆన్ చేయడం లేదు నీళ్లు రాకపోతే పెట్టుబడి పెట్టిన రైతులందరూ చానా నష్టపోతామని నేను తెలియపరుస్తున్నాను రాజోలీ బండ డైవర్షన్ స్కీమ్ నుంచి పదిహేను కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ పనులు అసంపూర్తిగా ఉన్నాయి దీంతో అక్కడి నుంచి ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు తుమ్మిళ్ల నుంచి ఇప్పటికీ ఎత్తిపోతలు మొదలు కాలేదు పత్తి వేసి ముప్పై ఐదు రోజులు దాటింది వర్షాలకు మొలకలొచ్చాయి ఇప్పుడు ఒక తడి నీరందిస్తేనే పంట పెరిగే అవకాశం ఉంది మిగిలిన పంటల పరిస్థితి సైతం అలాగే ఉంది తుమ్మిళ్ల ద్వారా కాల్వలకు నీళ్లు విడుదల చేస్తేనే రైతులకు ఊరట ఈ దిశగా అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని రైతులు కోరు వర్షధారంగా ఏ ఆలోచన చేసి వేసినాము వర్షం ఏం లేదు ఎక్కడికి వచ్చేసి అరవై డెబ్బై వేలు ఖర్చు వచ్చేసింది అయితే లిఫ్ట్ తిమ్మిన లిఫ్ట్ ఆన్ చేస్తే మాకు నీళ్ళు సహకారంతోనే దాని వేసినాము ఇంతవరకు కూడా లిఫ్ట్ ఆన్ చేయడం లేదు ఆన్ చేయకనే మేము ఏం చేయాలో కూడా పరిస్థితి ఉంది ఇప్పుడు నేను మిరప పత్తి వంకాయ బుడ్డలు వేసినాను కానీ వర్షం వస్తుందని చెప్పి అనుకున్నాము ఇప్పటికి యాభై రోజులు పైనది వర్షం లేదు వేసిన పైన పట్టినాయి ప్లస్ ఇంతముందు ఏదో అడ్డేసి వస్తాయి లిఫ్ట్ అయింది కదా తుమ్మిల్ల ఆ లిఫ్ట్ అనుకుంటే ఇంతవరకు లిఫ్ట్ వదలడం లేదు కాబట్టి దీనివల్ల మేము రైతులు చాలా వరకు నష్టపోతాం వర్షం గీనా ఈ పది రోజులు పడకపోతే కంప్లీట్గా మళ్ళీ తీసేసి వేరే పంట వేసుకోవాల్సి వస్తుంది తుంగభద్ర పక్కన మేము ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ ఘనంగా చెప్పుకునే తుమ్మిళ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపద్భాద్ధం అని కానీ అది ఈ రోజు వరకు నీళ్లు కాదు కదా కనీసం దాంట్లో ఏ విధంగా ఉన్నది కూడా నీళ్లు చదవచ్చు ఈ కరువుని నుంచి తప్పించాలంటే మాకు లిఫ్ట్ తప్ప శరణ్యం వేరే వర్షాలు కురిసినందున ప్రస్తుతానికి డిమాండ్ లేదని తుంగభద్ర నదిలో కావలసినంత ప్రవాహం ఉన్నందున ఈ నెల పన్నెండు నుంచి తుమ్మిళ్ల నుంచి సాగునీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు కింద దివాకి ఆయకట్టుకోవడానికి కూడా మనకు ఆస్కారం కలిపిస్తాయి తుమ్మిళ ద్వారా కిలోమీటర్ డెబ్బై ఐదు నుంచి అలంపూర్ వరకు కూడా పన్నెండో తారీఖు తుమ్మిళ్ళ ద్వారా అన్నమాట ఇరవై మూడవ డిస్ట్రిబ్యూటరీ నుంచి చివరి ఆయకట్టుకు కాల్వల నిర్మాణం సైతం సరిగా లేదు షట్టర్లు తూములు ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపినా నిధులు లేక పనులు జరగలేదు గతంలోలాగా కాల్వలు దెబ్బతినకుండా చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు